నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే కనీసం సుఖపడేదాన్ని. ఏం సంతోషం ఇచ్చావని? నాకంతా తెలుసులేవయ్యా. ఏం తెలుసు నీకు? ఏయ్ వద్దు. ఏంటి వద్దు? నీ పనేంటో అది మాత్రం చూడు. నేనేం చేస్తున్నాను దాంట్లో వేళ్లు పెట్టకు. ఏయ్ నా మీద చేసావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. తను నా పెళ్ళం సార్. పెళ్ళమైతే రోడ్డు మీద కొడతావా? ఏయ్ చెప్పవే. ఆయన మొగుడే సార్. మొగుడైతే ఇవన్నీ ఇంట్లో పెట్టుకో. పళ్ళు రాళ్ళ కొడతాను. ఎక్కడి చూస్తున్నావు నువ్వు సార్? ఇదిగోమా. ఏయ్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అన్నా చెప్పనా? ఎక్కడున్నారా? ఏం చేయదు, వదిలేండి. అన్నా అయిపోయిందన్నా. సరే బయలుదేరండి. అలాగే. ఇదిగో చెప్పేది వినవయ్యా, నా వల్ల అయితే నేను చేస్తాను కదా. ఎందుకు ఇంతసేపు నీతో? సార్ ఒక్క నిమిషం ఆగు. ఓ అంతా చేయి దాటిపోయింది. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను అదేంటో ఇక్కడెక్కడా ప్లేస్ లేనట్టు నువ్వు తీసుకెళ్లిపోయి అక్కడ చేయాలా? అదంతా సరే గాని వాడు చచ్చింది వంతెన అవతల కదా, ఆ వంతెన దాటితే మన స్టేషన్లోకి రాదు. C4 స్టేషన్ శేషు అని. అయ్యయ్యో, వాడు పెద్ద, వాడితో ఎవడు మాట్లాడాలన్నా భయమే. ఇంకెవరైనా పర్వాలేదు, త్వరలో ఏసీపీ కాబోతున్నాడు. ఆహా, కుదరదంటే కుదరదు. వీలుంటే మాట్లాడండి, మొహం పగలు కొట్టేస్తాడు. తీసుకుందామా ప్లీజ్? రెడీనా? రెడీ. నేను ఈ హాస్పిటల్ దగ్గర. అదే సార్, హాస్పిటల్ కి నేను చేస్తానా చూడు. సమస్య లేదురా రే, నువ్వు చెప్పయ్యా. లేదు సార్, ఈ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం. నువ్వు బయట చేయరా, నువ్వు చెప్పయ్యా. చెప్పరా? ఏం లేదు సార్, ఈ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోవడానికి వచ్చాను. మీరు వస్తే ఇచ్చేస్తారు సార్. ఇంకేం లేదు సార్, ఉంటాను సార్. ఓకే, నేను వస్తాను. రే, ఇప్పుడు చూసుకుందావరా. ఎవరైనా అక్కడ పట్టేసింది ఇక్కడ పట్టేసింది అని చెప్పి అప్పుడు చెప్తా. మీ అమ్మ వస్తుంది, ఉండరా. రండి అయ్యా, రండి.
పదిహేడు చోట్ల పొడి చేశారు. ఆ తర్వాత అక్కడే కాల్ చేశారు. మేబీ పెట్రోల్ ఆర్ సంథింగ్. ఆఖరి క్షణాల్లో చాలా ఇబ్బంది పడ్డట్టున్నాడు. మిగతావన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చేస్తాయి. ఈ రోజు సాయంత్రం లేక రేపొద్దున వచ్చి తీసుకుంటా సార్. నేను ఆ రిపోర్ట్స్ రేపొద్దున కూడా తీసుకుంటాను, ప్రాబ్లం లేదు. నాకు ఆ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను. రాత్రి అంతా నైట్ డ్యూటీ చేశాను సార్, చాలా టైర్డ్ గా ఉంది సార్. చనిపోయింది పోలీస్ ఆఫీసర్ సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్. నేను చెప్పేది మీకు అర్థం కాలేదా? నైట్ అంతా డ్యూటీ చేసి ఇప్పుడే ఆఫ్ తీసుకున్నాను, బాగా టైర్డ్ గా ఉంది, వెళ్లి పడుకోవాలి. ఇలాంటి టైంలో వచ్చి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏంటి అరుస్తున్నారు? వెళ్ళి చూడవయ్యా. సరే సార్. చూడవయ్యా, గంట తర్వాత వెళ్లి పడుకోవచ్చు. చెప్పండి. అతని ఛాతి మీద 2 ఇంచ్ డీప్ గా కత్తిపోటు. సారీ డాక్టర్, ఇప్పుడు చెప్పండి సార్. అంతా ఇక్కడే జరిగింది సార్. మందు బాటిల్, సిగరెట్ పీకులు అన్ని ఇక్కడే సార్. పడిపోతారని. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? కార్ లో ఉన్నాయి సార్. కార్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది సార్. వెళ్ళి తీసుకురామంటారా సార్? లేదు పర్లేదు, కార్ లో భద్రంగా ఉన్నాయి. ఎస్ సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ముగ్గురు కలిసి చేసినట్టు ఉంది సార్. అది మన ఎవిడెన్స్ తో మ్యాచ్ అవుతుంది సార్. అలాగా? ఎస్ సార్. మరి బాటిల్ వేసినాడు? అయితే 4 సార్. బాటిల్ కొనుక్కొచ్చినాడు? సారీ సార్, సారీ సార్, 5 సార్. మీ రీసెర్చ్ లో ఇంకేమైనా కనిపెట్టారా? ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను సార్. కనిపెడితే నాకు చెప్తారా? తప్పకుండా సార్. చూసింది ఎవరు? ఇక్కడే ఉన్నాడు సార్. చూసింది నువ్వేనా? అవును సార్, నేనే సార్ చూసా. పొద్దున పనికి పోతుంటే దూరం ఏదో కలతనట్టు చూసా. ఒకటే కంపు సార్, అందుకే పోలీసులు చెప్పాను సార్. అంతే సార్, నాకు తెలిసింది అంతే సార్. నువ్వు వెళ్ళు. బైక్ ఎక్కడుంది సార్? అక్కడే సార్ పడుంది. పడేసిందా, పార్క్ చేసిందా? సైడ్ స్టాండ్ వేసి నిలబెట్టి ఉంది సార్. బండి ఇక్కడ ఆపాల్సిన అవసరం ఏంటి? మసూదన్ రావు సార్, ముందు మీరు వెళ్ళి చెప్పండి సార్. టీ షాప్ లో వేడిగా ఓ టీ తాగండి. ఓకే సార్. టీ తాగుతూ చెప్పండి సార్, ఊళ్ళో పాలు పోసేవాళ్ళు ఎవరు, పేపర్ వేసేవాళ్ళు ఎవరు, ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు, బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరు మొత్తం కనుకో సార్. చూసి జాగ్రత్తగా వెళ్ళు. వెళ్తాను సార్. పరిగెత్తు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు గారిని హతమార్చారు. దానికైన కారణం ఏంటో ఇంతవరకు ఎవరికీ తెలియదు. పోలీస్ వాళ్ళు విచారిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకపోవడంతో ప్రజల మధ్య ఆందోళన నెలకొంది. ఆయన ముందు కత్తితో పొడిచి తర్వాత పెట్రోల్ తో కాల్చినట్టుగా సంఘటనా స్థలంలో ఉన్న అధికారులు తెలిపారు. ఊర్లో అందరిని ఎంక్వైరీ చేశాను సార్, ఒక బ్లాక్ మార్క్ కూడా లేదు. ఎవరిని అడిగినా చాలా మంచోడు అంటున్నారు సార్. డ్యూటీ లేదని ఇంట్లో పడుకున్న వ్యక్తి సార్ అతను. ఎస్ఐ రాలేదని, అతను వెళ్లిన చోట ఇలా జరిగిపోయిందని అతని వైఫ్ ఒకటే ఏడుపు సార్. అందుకే ఎంక్వైరీ చేయలేదు. 2 రోజులు టైమే ఉంది సార్, మొత్తం తెలుసుకుంటాను.
చెప్పు మూర్తి సార్ ఇక్కడ ఒక మిల్లు వాచ్మెన్ దగ్గర ఎంక్వైరీ చేశాం సార్ ఎవరో హస్బెండ్ అండ్ వైఫ్ ఇటు వైపు వెళ్ళినట్టు చెప్తున్నాడు సార్ వాళ్ళు ఎవరో తెలియదు గానీ ఖచ్చితంగా ఈ ఊరోళ్ళు అయితే కాదని చెప్తున్నాడు సార్ వాళ్ళు ఎవరో ఎంక్వైరీ చేయి yes sir కనబట్టలే సార్ రోజు గొడవ పడుతూ ఉంటాం సార్ ఆ రోజు ఉన్నట్టుండి తాలిబొట్టు తీసేసి వెళ్ళిపోయింది సార్ ఖచ్చితంగా అక్రమ సంబంధం ఉంది సార్ తనకి నీ పేరేంటి రైసికా ఏ క్లాస్ చదువుతున్నావు సిక్స్ స్టాండర్డ్ అమ్మ త్వరగా ఇంటికి వచ్చేస్తుంది బయట వెయిట్ చేయి డాడీని పంపిస్తాను ఎన్ని రోజులైంది నాలుగు రోజులు అవుతుంది సార్ ఎన్ని రోజులు ఏం చేస్తున్నాం ఎదుగుతూనే ఉన్నా సార్ ఖచ్చితంగా తనకు అక్రమ సంబంధం ఉంది సార్ రేయ్ ఆడవాళ్ల మీద నిందలేయకు కంప్లైంట్ రాసి చెల్లు వెతకమని చెప్తాను పో అలాగే సార్ మూర్తి సార్ రోల్ కాల్కు రమ్మను ఎస్ సార్ సార్ వైఫ్ మిస్సింగ్ అక్రమ సంబంధం అని రాసుకోమంటారా వైఫ్ మిస్సింగ్ అని రాసుకో అలాగే సార్ ఓ రోల్ కాల్ కి రండి కోర్టు డ్యూటీకి ఎవరు వెళ్ళారు మాణిక్యం సార్ ఏడుకోండ్లో ఎస్ సార్ తిన్నావా తిన్నాను సార్ సెంట్రీ బుక్ లో ఎంట్రీ చేయకుండా వాకి టాకి తీయద్దని ఎన్నిసార్లు చెప్పాను చేసేస్తాను సార్ నిన్న హన్మకొండకి వెళ్ళిన వాళ్ళు ఎవరు నేనే సార్ నువ్వు మాత్రమే వెళ్ళావా లేదు సార్ అది సిగ్గుగా లేదు వైన్ షాపుల దగ్గర కేసులు పట్టడానికి హాస్పిటల్ తీసుకెళ్ళి మూర్తి సార్ ఈ చైన్ స్నాచింగ్ కేసు ఏంటో ముందు చూడు ఎస్ సార్ నేను ఎస్పీ ఆఫీస్ కు వెళ్తున్నాను మోసెస్ అడిగి సూపర్వైజర్ ఫైల్ రెడీ చేయి సరే సార్ మూర్తి సార్ వాడు రైటర్ రాలేదని చెప్తాడు రైటర్ రాలేదే అది ఆయనకి తెలుసు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు ఆయనే చెప్పాడా అవును బాబాయ్ ఫైల్ ఎక్కడ పెట్టి సచ్చానో నా ప్రాణం తీస్తున్నారు బాబాయ్ బాబాయ్ ఫైలు మనల్ని వెతుక్కుంటూ రాదు మనమే ఫైల్ వెతుక్కుంటూ వెళ్ళాలి అది ఆయనే చెప్పాడా నిజం బాబాయ్ అది నేను వెతకడానికి వెళ్తున్నప్పుడు చెప్పమన్నాడా తమ్ముడు ఇన్స్పెక్టర్ అయ్యే లక్షణాలు చాలానే ఉన్నాయి ఇంతసేపటి నుంచి ఏం వెతుకుతున్నారు బండి తీయండి సార్ మూర్తి సార్ ఫైల్ రెడీగా ఉందా వెతుకుతున్నాం సార్ సరే నేను ఎస్పీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను మీరు తీరిగ్గా వెతకండి ఎస్ సార్ ఇదిగో ఫైల్ తీసుకో అరవక ముందే తీసుకువెళ్ళి ఇవ్వు వెళ్ళు వెళ్ళి చేతిలో పెట్టుపో ఎస్ఐ రాలేదని అతను వెళ్ళిన చోట ఇలా జరిగిపోయిందని అతని వైఫ్ ఒకటే ఏడుపు సార్ ఎవరో హస్బెండ్ అండ్ వైఫ్ ఇటువైపు నుంచి వెళ్లారని చెప్పారు సార్ ఎవరో తెలియదు గానీ ఖచ్చితంగా ఈ ఊరు అయితే కాదండి సార్ ఏయ్ మహీ ఏంటమ్మ తల్లి ఇక్కడేం చేస్తున్నావు
ఇక్కడేం చేస్తున్నావ్ అమ్మా అన్నయ్య దాక్కున్నారు నేను కనిపెట్టాలి అలాగా మనం పట్టుకుందామా రా 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 అమ్ములు నాన్న వెళ్ళి అమ్మని పట్టుకుంటాడు నువ్వు లోపల అన్నయ్య ఉన్నాడేమో చూడు సరేనా चूस भयपड़ा चूस महेश चूड्रा चूसी खाकी चक्का सेलवड़िगिंदे ड्यूटी लो नी तो पोटी पड़ने नंदे नी मुद्दु अमृतमल्ले पनी चेस्तुंदी अणुअणुना आनंदाने पंचिस्तुंदी संतोषम संबरम अवुतुंदी सैया सै सै अंटू सरदा गड़िपेस्तु ड्यूटी लो ना तो पोटी पड़ने नंदा ना मुत्तु अमृत मल्ले पनी चेस्तुंदा చూడకుంటె నిను మరువే ఆడకుంటే ఈ ఆనందం ఈ సంతోషం ఉండే నా ఇంటే నువ్వే కనబడకుంటే మన బంధం విడిపడకుంటే ఈ జన్మకు ఇంతటి వరము దొరకున ఇంతటి కంటే నువ్వు నేను తోడు నీడై ఉంటే కష్టం సుఖము నేను నువ్వైతే संतोषम संबरम सरदा
నేను చూసి కాకి చొక్కా సెలవడిగింది డ్యూటీలో నాతో పోటీ పడలేనంద మీ ముద్దు అమృతమల్లే పనిచేస్తుంది అణువణువున ఆనందాన్నే పంచిస్తుంది సంతోషం సంబరమవుతోంది సార్ చిన్న యాక్సిడెంట్ సార్, బండిలో వెళ్ళేటప్పుడు పడిపోయింది సార్, లీవ్ తీసుకో. థ్యాంక్ యూ సార్. బుజ్జమ్మా, చెప్పు. తిన్నావా? ఇందాక ఫోన్ ఎందుకు తీయలేదు? ఎక్కడో పెట్టేశాను, సైలెంట్ లో పడిపోయినట్టుంది. సరే, తిన్నాక మీ అమ్మా నాన్నకు విష్ చే. ఎందుకు? ఇవాళ వాళ్ళ పెళ్లి రోజే. యూ, మర్చిపోయాను. సరే సరే, బై బై. సరే ఓకే. ఏ హలో హలో, నువ్వు కూడా ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. సరే చేస్తాలే. నాన్నగారికి విష్ చేయకపోయినా పర్వాలేదు, అమ్మతో అయినా మాట్లాడు. ఒక కేసు పని మీద వచ్చాను, అయ్యాక ఫోన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. కూర్చోండి. తమ్ముడు, రెండు టీ. అలాగే సార్. మన ఎస్ఐ సుబ్బరాజు కేసు ఉంది కదా సార్, నాకు ఆ మర్డర్ లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. దాని గురించి డీటెయిల్స్ కనుక్కోవడానికి మిమ్మల్ని రమ్మన్నాను. ఆ కేసులో మూడు విషయాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. నంబర్ వన్, తనకు అఫీషియల్ గాను ఫ్యామిలీ పరంగాను ఏ థ్రెట్స్ లేవు. నంబర్ టూ, ఇది పక్క ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్. నంబర్ త్రీ, సుబ్బరాజుకి ఆ రోజు ఆఫ్. అక్కడికి వెళ్లాల్సిన వ్యక్తి కనకరాజు, కాబట్టి అతన్ని చంపాల్సిన వాళ్ళు సుబ్బరాజును చంపారేమో. నాకు కనకరాజు డీటెయిల్స్ ఇస్తే కేసును ప్రొసీడ్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. అదంతా ఓకే సార్, అయినా మీరు ఎవరిని అడిగి నా స్టేషన్ లోకి వచ్చి రికార్డ్స్ అన్ని చూశారు? మీకు ఎవరిచ్చారు ఆ రైట్స్? లేదు సార్, మిమ్మల్ని రీచ్ అవడానికి ట్రై చేశాను కానీ మీ ఫోన్ దొరకలేదు. సరేలే సార్, ఇప్పుడు రావాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసే వచ్చారు కదా, మరి అప్పుడేమైంది సార్ ఈ ఆలోచన? సరే సార్, సారీ సార్, అదేదో తెలియకుండా. ఆగండి ఆగండి, అసలు వీణ్ణైపోయి వాణ్ణేశారు, వాణ్ణైపోయి వీణ్ణేశారని ఏదో ఫుట్బాల్ మ్యాచ్ లో మాట్లాడతారేంటి? ఇదేమన్నా ఆశామాషి అనుకుంటున్నారా? ముందు ఎంక్వైరీ కరెక్ట్ గా చేయండి సార్. మీరు చెప్పేది చూస్తుంటే ఆ రోజు కాకి బట్టలు వేసుకుని ఒక గురక వచ్చినా ఇలాగే చేసి ఉండేవాళ్ళేమో. పని చూసుకోండి సార్. సార్, ఆయన మీ స్టేషన్ ఎస్ఐ సార్, మీరే కోఆపరేట్. అదే నేను కూడా చెప్తున్నాను మీకు, కందకలేని దొరత కత్తిపేటకి ఎందుకు? ఎవరైనా ఈ ఎంక్వైరీకి డబ్బులు ఇచ్చి ఉంటారు, మీరు సిన్సియర్ అని ప్రూవ్ చేసుకోవడానికి మమ్మల్ని టార్చర్ పెట్టడం. థ్యాంక్ యూ. హలో, రేపు నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? మాకు అలాగే కాల్తుంది. స్టేషన్ లోకి ఎందుకు వచ్చావురా అని అడుగుతుంటే దానికి సమాధానం లేదు, నువ్వు అడిగితే నేను చెప్పానా? ఏంటి ఏం లేదు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇంకా ఆర్డర్ రాలేదు శేషు, అది వస్తేనే నువ్వు ఏసీపీ. నీ మీద ఇలాగే కంప్లైంట్లు వస్తూ ఉంటే నీ ప్రమోషన్ రాకపోవడానికి ఇదే కారణం కావచ్చు. సార్, ప్రమోషన్ కోసం ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఎంతైనా తప్పు చేసి ఉండొచ్చు, డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ ఎలా కొడతారు? సార్, నేను అడుగుతున్న దానికి అతను కోఆపరేట్ చేయలేదు. ఏం రీజన్ ఉందని ఏం చెప్తున్నారు అసలు? సార్, నన్ను చెప్పనిస్తారా లేదా చెప్పండి. సార్, కనకరాజును కాపాడడం కోసం సుబ్బరాజు తన ప్రాణాలను త్యాగం చేశాడు, మీరే చూడండి సార్. నాకు అతనికి పర్సనల్ గొడవలు ఏం లేవు సార్, 100% అతను ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు సార్.
పోలీసుని కొట్టానని మీరు పిలిచి అడుగుతున్నారే, అతని వల్ల ఓ పోలీసుడి భార్య విధవరాలైంది. తనకేం సమాధానం చెప్తారు సార్? డ్యూటీలో ఉన్నప్పుడే మీ ఆయన చనిపోయాడు, అంత్యక్రియలకు డబ్బులు మిగిలాయంటారా? పోలీసుడి మీద చేపడితే ఏం జరుగుతుందో చూపించాలి. ఈ కేసుకి సంబంధించి ఎవరిని ఓదాలి? ప్రమోషన్ కోసం నేను ఎప్పుడు పనిచేయను సార్. ఇక్కడేం చేస్తున్నావే? నిన్ను వెళ్ళమని చెప్పాను కదా, నిన్ను వచ్చి బస్ ఎక్కించాలా? వాడు అన్ని విషయాలు కలుగుతున్నాడు, మర్యాదగా బయలుదేరు, లేదా నిన్ను నీ కొడుకుని ఇద్దరిని కలిపి నరికేసి పోతాను. చెప్పేది నీకు కాదు. ఎక్కడ్రా వాళ్ళు? గట్టిగా తగిలిందా? Yes, I'm all right. ఇక్కడేం చేస్తున్నావు సార్? మీరు వెళ్ళిపోండి సార్, నేను కూరగాయలు కొంటున్న అటాక్ చేసి వాళ్ళు రాగానే అటాక్ చేసి పట్టుకుంటాను, మీరు వెళ్ళిపోండి సార్, వెళ్ళండి సార్. సరే నేను పరిగెడుతుంటాను, పట్టుకుంటే చెప్తారా? చెప్తా సార్, ముందు మీరు వెళ్ళండి. డబ్బు కోసం పోలీసు ఎలా చంపేస్తారా?
కొంచెం కూడా దయ లేకుండా పోలీసు వాడిని తగలబెట్టి సారీయా ఇప్పుడు చేస్తావా? 4 రోజుల తర్వాత నీకేమైనా సెక్యూరిటీ కావాలరా? చెప్పురా సార్. పెద్ద అయినా సార్ మార్కెట్ ట్రావెల్స్ గ్రానైట్ టింబర్ డిపో రియల్ ఎస్టేట్ అని ఎన్నో బిజినెస్ చేస్తున్నాడు సార్. గవర్నమెంట్ లో ఎవరే నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆయన్ని కన్సల్ట్ చేయకుండా చేయరు సార్. అదే కాదు సార్, వాళ్ళూరులో ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళరు. వాళ్ళూరులో ఆయనే పోలీస్ స్టేషన్, ఆయనే కోర్టు, అంత పరపతుంది. కూర్చోండి కూర్చోండి. ఏమంటారు, ఈసారి కూడా పదవి చంద్రశేఖర్కే ఇద్దాం, వాడే కరెక్ట్. ఇదిగో చంద్రశేఖర్, పదవిలోకి రావడం ముఖ్యం కాదు, నీ గురించి నాకేదన్నా తేడాగా వినిపించిందో అప్పుడు జరిగేది వేరు. మోహన్ రావు పెద్దానికి చుట్టం అవుతాడు, పైగా రైట్ హ్యాండ్ కూడా. నేను కోర్టులో చూసుకుంటా. కోర్టులో చూసుకుంటారా? సరే సరే. మావయ్య అది అన్నదమ్ముల మధ్య ప్రాబ్లం, కోర్టుకు పోతాను అని. కోర్టుకు పోతావా? ఊరికి లేదు. వాడు చెప్పినట్టు తినాలా? ఏందే అలాగే తినేసి పో. పెద్ద ఆయనకు ఒకే ఒక కూతురు సార్. తల్లి లేని కూతురు ఆశపడిందన్న ఒకే ఒక కారణం వల్ల తన ఆస్తి అంతస్తు చూడకుండా తను ప్రేమించిన ఎస్ఐ కనకరాజ్ కు వచ్చి పెళ్లి చేశాడు సార్. కానీ ఆ అమ్మాయికి ఆ లైఫ్ సెట్ అవ్వలేదు. కనకరాజు తను సంపాదించే చాలు, పెద్ద ఆయన దగ్గర నుంచి ఏ డబ్బు వద్దని చెప్పేశాడు. దాని వల్లే వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇలా చూడు, వెళ్లి మనుషుల్ని పంపిస్తా. డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టలేదు. ఇంకిదంతా వద్దు నాన్నా. డైవర్స్ ఇచ్చేస్తే ఎక్కడ తన కూతుర్ని తన నుంచి దూరం చేస్తారో అని కనకరాజు డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయలేదు. దీని గురించి మాట్లాడడానికి వచ్చిన పెద్దాయిని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వెళ్లిపోయాడు. పెద్దాయన తన కూతురు కోసం అన్ని భరించాడు. ప్రతిరోజు ఈయనతో నేను ఇలాగే చచ్చి బతుకుతున్నా. ఇలాగే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెద్దవై ఓ రోజు తన భార్య మీద చేయి చేసుకున్నాడు. పెద్దాయన కూతురు కూడా, నేను అతనితో బతకలేను, నన్ను వాడి నుంచి విడదీసేయండి, నేను నా కూతురు ప్రశాంతంగా బతుకుతాం, అందుకు వాడు చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పింది. తన కూతురే ఆ మాట చెప్పాక ఏ ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు అనుకుని కనకరాజుని వేసేయటానికి పెద్దాయన సిద్ధమయ్యాడు. కానీ వాళ్ళు ప్లాన్ చేసిన రోజున కనకరాజుకి యాక్సిడెంట్ అయిందని డ్యూటీకి అతను బదులుగా సుబ్బరాజు వెళ్లాడు సార్. ఆ కిరాయి గుండాలు చీకట్లో వచ్చింది కనకరాజే అనుకుని సుబ్బరాజును చంపేశారు సార్. ఇదే సార్ అసలు నిజం. లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి, ఆర్డర్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. ఓకే? ఎస్ సార్. అమ్మ ఫోన్ చేసింది. పండగ హాలిడేస్ కదా, పిల్లల్ని చూడాలనుందని రమ్మనంటోంది. ఫోన్ మోగుతుంది, తీసుకురా పో. ఫోన్ తీసుకురా. ఫోన్ చేసుకో. హలో శేషు గారా? నమస్కారం సార్, పెద్ద ఇంటి నుంచి మోహన్ రావు మాట్లాడుతున్నాను. విషయం ఏంటో చెప్పండి. ఏం లే సార్, మామయ్య ఏదో మీతో మాట్లాడాలి అన్నారు. అది మీ టైం చూసుకుని ఒకసారి చెప్పారు అంటే ఆయనే వచ్చి కలుస్తానన్నారు. ఆయనే వస్తానంటే చాలా గొప్ప విషయం. ఏమంటారు? హలో
అమ్మా ఫోన్ చేసింది అన్నాను కదా. ఏయ్ విషయం చెప్పవే, ఇందాక నుంచి అదే చెప్తున్నా. అందర్ని చూడాలనుందని రమ్మన్నారు. వెళ్ళరావచ్చుగా, నన్నెందుకు అడుగుతున్నావు? నేనొక్కదాన్ని వెళ్ళడానికి ఇవన్నీ చెప్తున్నాను. మరి ఏం చేయమంటావు? నాన్నకి చాదిస్తాం అనుకుందాం, కనీసం మీరైనా దిగిరావచ్చు కదా. నేను అదే చెప్తున్నాను, మీ అయ్యకి ఏజ్ అయిపోయింది కదా, ఆయన్ని వచ్చి మాట్లాడమని చెప్పు. చట్నీ వైవే కోపం ఒకటి. ఏందిరా, దారికొచ్చాడా లేదా? దారికి రాకుండా ఎక్కడికి పోతాడు మావయ్య? రేపెళ్ళి నేను మాట్లాడొస్తానుగా, పని సాధించుకొస్తా. ఏ బుజ్జమ్మా, ఎలా ఉంది సార్? పెద్ద ఆయన ఇంటి నుంచి మోహన్ రావు అనే వ్యక్తి మిమ్మల్ని కలవటానికి వచ్చాడు సార్. ఈ ఫ్యాక్స్ ఆన్ లో ఉందేమో చూడండి. అలాగే సార్. సార్ ఏం చెప్పమంటారు? ఫ్యాక్స్ ఆన్ లో ఉందో లేదో చూడమన్నా. అలాగే సార్. ఏ బుజ్జమ్మా సారీ, నేను నన్ను క్షమించు. అదిగో వచ్చేసాడన్న. ఏంటి రమ్మన్నారా? ఇదిగో వాడు చాలా చిరాగ్గా ఉన్నాడయ్యా, ప్రతిదానికి చిందులేస్తున్నాడు. తెలుసు కదా, నేను మామయ్యకి సమాధానం చెప్పాలి. సార్ సార్ ఏంటేదో మాట్లాడుతున్నారు సార్? అదేం లేదు సార్, మనకు తెలిసిన వాళ్ళే అందుకే. తెలిసిన వాళ్ళైతే స్టేషన్ లో మాట్లాడడం ఏంటి? నీకు వాళ్ళు చుట్టాలైతే ఇంటికి పిలిపించుకో, ఇది నా స్టేషన్. ఓ అలాగే సార్. ఇదిగో ఇదిగో ఇందులో డీటెయిల్స్. ఇదిగో మోసస్, నేనేనయ్యా. ఊరికే ఉండలేవా? సార్ లేచొస్తే ఇప్పుడు తన్నులు తింటావు. ఊరుకోరా, పాతకురా. మూర్తి సార్, బ్యాగ్స్ రెడీనా? సార్ నమస్కారం సార్, మీకోసం నేను. అయ్యా అయ్యా, మిమ్మల్ని ఒకసారి కలుద్దామని వచ్చానయ్యా. చైన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, దయచేసి దాని గురించి కొద్దిగా చూడండి అయ్యా. ఇంకా ఎన్ని రోజులు కావాలయ్యా? ఆ పనిలోనే ఉన్నాం సార్. వెనక నుంచి తోస్తూనే ఉండాలా? ఇడియట్స్. ఇంకో రెండు రోజులు మాకు టైం ఇవ్వండి, సరేనా? వెళ్ళండి. అలాగే అయ్యా. నమ్మకం ఉంచండి. మా సార్ ఏ ఏరియా అని చెప్పారు? గణేష్ థియేటర్ దగ్గర. సరే వెళ్ళండి. లేదు సార్, అది మనకి చేత కనిపానంటూ ఏదీ లేదు. ఇది ఒక చిన్న విషయం, చెప్పిన పని కరెక్ట్ గా చేసి ఉండాల్సింది. తప్పు జరిగిపోయింది, అందుకే ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. అది ఎన్ని రోజులో చూద్దాం. చెప్పాలంటే ఆ సచ్చినోడి మొహం కూడా నేను చూడలేదు. వాళ్ళ కుటుంబానికి ఏం చేయాలో చెప్పండి, చేసేద్దాం. డ్యూటీ చేసి ఏం పీకేడని అయ్యగారు రెడీ అయిపోయి. అలాగా, రెండు నిమిషాలు, ఇప్పుడే వస్తాను. ఏంది బాబు, కాఫీ ఆరిపోతుంది, తాకపోయావా? పర్లేదు సార్, థ్యాంక్ యూ.
ఏం చెప్తున్నానా ఆ చనిపోయినోడి మొహం కూడా నేను చూడలేదు బాబు ఆ పోలీసోడి కుటుంబానికి ఏం చేయాలో అది నేను చేస్తాను నాన్నా ఆ ఏంటమ్మా దన్నిటి పంపించినన్న తర్వాత ఆకలి నేడు వెళ్ళి తినమ్మా రావేరా అమ్మా ఆ ఇన్స్పెక్టర్ గురించి చెప్పానే అవును ఈ బాబే నమస్తే అండి సైగ చేస్తే చాలు మనోళ్ళు ఏమైనా చేస్తారు అది వేరే విషయం అనుకో కానీ మీరు మమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చినప్పుడు గౌరవించాలిగా ఈ కేసు నుంచి మీరు తప్పుకోండి అందుకు ఏం చేయాలో అది చేస్తాను డబ్బు అయినా సరే వస్తువు అయినా సరే ఏది కావాలో నువ్వే తెలుసుకో సార్ ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడితే మొహం పగలగొడతాను మర్యాదగా మీరే వచ్చి బండి ఎక్కితే బాగుంటుంది లేకపోతే కాళ్ళు ఎరగొట్టి తీసుకెళ్ళాలి ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారా ఎవరు అర్థం చేసుకోవయ్యా కూర్చో వెళ్ళి కూర్చో ఎవరు మూసుకో అర్థం చేసుకో కూర్చో వెళ్ళి వెళ్ళి మావయ్యా మావయ్యా ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు మావయ్యా మాట్లాడు మావయ్యా సార్ లోపల పిలుస్తున్నారు ఒక్క నిమిషం మావయ్య నేను ఇప్పుడు వెళ్ళి మాట్లాడుస్తాను సార్ వచ్చే సార్ చెప్పండి పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పారు విషయం ఏంటో చెప్పండి ఏంటి దొంగల్లా చూస్తున్నారు చెప్పండి రా ఏంటి విషయం మూర్తి వాళ్ళు కోపంగా చూస్తున్నట్టున్నారు నాకు నవ్వొస్తుంది వెళ్ళమను రే పోండ్రా నవ్వాగట్లేదు పోండి పోండ్రా ఇలా నిన్ను చూడలేకపోతున్నా మావయ్య ఐదు నిమిషాలు లాయర్తో వస్తా అన్నా రానా అంతా చూసుకున్నా నువ్వు రానా నాన్న నేను రెడీ అయిపోయా దేనికి రెడీ నాన్న ప్లీజ్ నాన్న నేను వస్తాను మహి నాన్న పని మీద వెళ్తున్నాడు ఇంట్లో మొగోళ్ళు లేరు నువ్వు ఇంట్లో ఉంటామే బెటర్ అర్థమైందా అమ్మే తీసుకెళ్ళమంది నాన్న రేపు కూడా స్కూల్ లేదు నేను కూడా వస్తాను అమ్మ చెప్పిందా సరే ఉండు నేను కనుక్కుంటాలే అమ్మా నాన్న ఓకే అన్నాడు బట్టలన్నీ సర్దేయ్ రే ఖాళీ సూట్ కేసుతో బోల్తా కొట్టించాడే దొంగనా కొడుకుడు ఏయ్ ఇద్దరు బట్టలు ఒకే సూట్ కేసులో పెట్టవే రెండు సూట్ కేసులు మోసుకెళ్ళలేను ఏ మహి టైం అవుతుంది రారా వస్తున్నాను ఏయ్ భుజమ్మ ఏయ్ 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 ఏంటైతి రెండు సూట్ కేసులు వద్దు ఒకటి చాలని చెప్పానుగా రే మహేష్ ఈ చార్జర్ టవల్ సోపు ఈ పై బ్యాగ్ లో పెట్టాను మీ నాన్నకు ఒకసారి గుర్తు చేయి అలాగే అమ్మా సరే నేను బయలుదేరనా రే జాగ్రత్తగా ఉండు నాన్నను వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు జాగ్రత్తగా వెళ్ళరా సరే వెళ్ళొస్తా టేక్ కేర్ రా బాయ్ జాగ్రత్త అమ్మ తల్లి బయలుదేరుతున్నా సరే తల్లి అమ్మని జాగ్రత్తగా చూసుకో బాయ్ బాయ్ నాన్న
సరే నేను బయలుదేరుతున్నా. సరే నేను చెప్పే వరకు బండి తిప్పుతూనే ఉండండి, ఊరు వైపు మాత్రం తీసుకెళ్ళదు. ఒకవేళ ఆకలి అంటే తినటానికి పెట్టండి. సరేనా, బండి ఇప్పుడు ఎక్కడుంది? అవును నేను అలాగే చేస్తాను, నీకేంటి? అలాగా ఫోన్ డాడీకి ఇవ్వు. ఇదిగో నాన్న. ఏంటమ్మ తల్లి? నాన్న మహేష్ నీలాగా పెద్ద పోలీస్ అవ్వమని చెప్తే హీరో అవుతాడంట. అలాగా? వాడు హీరో ఏం చేస్తాడ్రా? చెడ్డవాళ్ళని కొడుతున్నట్టు యాక్ట్ చేస్తాడు. మరి నాన్న నిజంగానే చెడ్డవాళ్ళని బాగా కొడతారు. సరే అమ్మ ఏం చేస్తుంది? లేదు నాన్న. తను లేదా? సరేలే. అమ్మ తల్లి చేతికి ఏం అంటించుకున్నావు? ఆ చేతులమ్మా. సరిగ్గా తిప్పి చూపించు. భుజమ్మా కింద పడిపోతావే. తర్వాత చూసుకోవాల్సింది నేనే. ఏంటి ఏయ్, మాట్లాడతావా మాట్లాడవా? ఏ ఏమైంది? ఏ మహేష్, అమ్మ మాట్లాడలేదు, మాట్లాడమని చెప్పరా. అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నతో మాట్లాడమ్మా. అవును పాపం కదా. మహేష్ నువ్వు తిన్నావారా? సరే కానీ సేఫ్ గా వెళ్ళిరా, జాగ్రత్తగా ఉండు. ఓకే, మీరు కూడా. ఓకే సరే, పెట్టేస్తున్నా. ఓకే బాయ్. ఇదిగోండి భోజనం, ఇదిగోండి తీసుకోండి. నిద్రపోతుంది, తను లెగుస్తుందేమో. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటే? మీ అమ్మోళ్ళు ఇంటికి వెళ్ళాలి అంతేగా, తీసుకెళ్తాలే. అదేం వద్దులే. మరీ ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నేనేం ఎక్స్ట్రాలు చేయట్లేదు. ఇప్పుడు నేను వచ్చాననుకో భుజమ్మా. ఏయ్ నన్ను చూడు. ఏయ్ ఆగదు. అదేంటి, ఇందాక మాట్లాడినప్పుడు డల్ గా ఉంది, బొట్టు కూడా లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది? అదంతా ఏం లేదు, ఉండింది. ఏయ్ నేను పోలీసు ఉండే చెప్తున్నాగా, ఇందాక బొట్టు లేదు. లేదు, ఉండింది. ఏయ్ లేదన్నానా? ఇప్పుడేంటి, బొట్టు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నేను కాల్ చేస్తానని తెలిసి మొహం కడుకొని బొట్టు పెట్టుకొని వచ్చావా? నచ్చితే నచ్చానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఏంటి ఏంటి ఇది? పిల్లోని ఎత్తుకో లేకపోతే బ్యాగ్ తీసుకో. అలా నిలబడ్డావే. ఏంటి మళ్ళీ ఫస్ట్ నుంచా? ఫోన్ లో మాట్లాడుకొని కాంప్రమైజ్ అయ్యాం కదా. అతన్ని కోర్టుకి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాను సార్. మనోళ్ళు ఎవరు వెళ్ళారు? మురళి వెళ్ళాడు సార్. ఎలాగో బెయిల్ వచ్చేస్తుంది కదా సార్. బెయిల్ వస్తుంది కానీ 2 రోజులు ముప్పు తిప్పలు పెట్టాం కదా, దాన్ని జీవితాంతం మర్చిపోలేడు సార్.
ఏంటి ఆ గణేష్ థియేటర్ దగ్గర చైన్ స్నాచింగ్ వీళ్ళే సార్. కోళ్ళు చేతులు ఎరక్కొట్టు. చైన్ ఎక్కడుందో కనుక్కొని ఆవిడికి ఫోన్ చేసి రమ్మను. అంటే సార్ చైన్ వీళ్ళ దగ్గర లేదు సార్, వాళ్ళ దగ్గర ఉంది సార్. ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. కన్ఫామా? చిన్నపిల్లలు భయపడే అబద్ధం చెప్తున్నారేమో. లేదు సార్, కన్ఫామ్ సార్. వీళ్ళ మీద ఆల్రెడీ ఒక చిల్లర్ కేసు ఉంది సార్. చైన్ అమ్మిన డబ్బులతో కొత్త ఫోన్ కూడా కొన్నారంట సార్. చెప్పండి రా, ఎక్కడ పెట్టారు చైన్? సార్ మాకు ఆ చైన్ గురించి ఏమీ తెలియదు. రే నేనేం చేయను రా, కేసు కూడా వాళ్ళ మీదకి దోస్తాను. చెప్పండి సార్. ఎన్నిసార్లు చెప్పాలి సార్, మాకేం తెలియదు అంటున్నా కదా. మీ అమ్మ నాన్నను పిలిపించరా? తెలియదని చెప్తున్నా కదా సార్. అనవసరంగా చేయలేపుతున్నారు, తర్వాత బాధపడతారు. మూర్తి ఏంట్రా? లేకపోతే ఏంటి సార్, స్కూల్ పిల్లల మీద చేయలేపుతున్నారు. పాయింట్ కదా మూర్తి, చదువుకునే స్టూడెంట్స్ ఎలా కొడతాం? ఏంటి మూర్తి నువ్వు, పిల్లల్ని అలా చేసేద్దాం సార్? అలా చేసేద్దాం. చేసేద్దాం సార్. సరేనా? చేసేద్దాం. ఓ ఉండండి రోయ్, మీ పని అయిపోయింది. ఫోన్ చేశారా? మాకేం అక్కర్లేదు సార్. ఆకలేస్తే చెప్పండి, తెప్పిస్తాను. ఏం అవసరం లేదు సార్. అయితే మీరిద్దరూ నిజం చెప్పారన్నమాట. సరే 5 లెక్క పెడతా. ఈలోపు మీలో ఎవరో ఒకరు నిజం చెప్పాలి. అలా చెప్పకపోతే మూర్తి 1 4 విషయం బయట తెలిసి స్టేషన్ కి మనుషులు వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళి దాక్కుండి సార్. అదేం వద్దు మూర్తి. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటున్నారు సార్, లోపలికి రండి సార్, ప్లీజ్ సార్, రండి సార్, రండి సార్, ముందు రండి సార్.
సార్ సార్ పదం సార్ పదం సార్ సార్ అదే ఇటు 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 సార్ పదం ఇక్కడ ఉండండి సార్ సార్ ఇక్కడే ఉండండి సార్ బయటికి రాకండి సార్ ప్లీజ్ సార్ దయచేసి బయటికి రాకండి సార్ నేను చూసుకుంటాను సార్ ప్లీజ్ సార్ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే 17 సంవత్సరాల కుర్రాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఎంక్వైరీ పేరుతో కాల్ చేశారు. ఇంత పెద్ద నేరాన్ని చేసిన ఇన్స్పెక్టర్ శేషు పోలీస్ స్టేషన్ నుండి పారిపోయారని కానిస్టేబుల్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. పోరాటంలో పాల్గొన్న ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఏమంటున్నారో చూద్దాం. పాపం ఒక చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఈ పోలీసోడు దయాదాక్షిణ్యాలు లేకుండా కాల్పులు జరిపి మరీ ఎంక్వైరీ చేశాడు. దీన్ని మా పార్టీ పరంగా ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పోలీసుడికి రాజీనామా ఇవ్వాలండి. అది మనమే ఇవ్వటం కాదన్నా, వాడే చెయ్యాలి. సస్పెన్షన్ ఇవ్వాలి. సస్పెండ్ అన్నా? దిశమ్మ సౌండ్ వినిపించింది, తిరిగి చూస్తే 10 మంది ఇటు వెళ్తున్నారు, 10 మంది అటు వస్తున్నారు. ఉన్నట్టుండి అంబులెన్స్ వచ్చింది, వచ్చిందే గాని అది ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు. కానీ ఒకటి సార్, పోలీసులు మాత్రం బయటికి రాలేదు, ఎలాగో తప్పించుకెళ్లిపోయారు సార్. పోలీస్ ఇన్స్పెక్టర్ శేషుని సస్పెండ్ చేయాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే పోలీసులు తప్పు చేయకుండా ఉండడానికి ఉదాహరణగా ఉంటుందని అందరూ కోరుకుంటున్నారు. పొరపాటున చేయి తగిలి అన్లాక్ అయినా బ్లాక్ చేస్తే గానీ బుల్లెట్ ఛాంబర్ దాకా వెళ్ళదు. నేను బ్లాక్ చేయలేదు అంటే నేను లేనప్పుడు ఎవరో నా గన్ను బ్లాక్ చేసి ఉండాలి. ఎవరై ఉంటారు? అవును సార్, ఆయనే సార్ కాల్చాడు. కాల్చగానే అక్కడే పడిపోయాడు సార్. పోలీసులు అందరూ కలిసి తీసుకెళ్లారు. షూటింగ్ కేసు. మీకు ఆయన స్టైల్ గురించి తెలిసిందే కదా సార్, గన్ను నోట్లో పెట్టి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. షూట్ చేసింది చూసావా? లేదు సార్. అనవసరంగా మాట్లాడుకో. సార్ నాకు నిజంగా ఏం తెలియదు సార్. అదేంటి ఆ స్టేషన్ లో ఉండి ఒక్కడు కూడా చూడలేదా సార్? ఆ రోజు నేను స్టేషన్ లోనే లేను సార్, ఎంక్వైరీ చేయడానికి బయటకు వెళ్ళాను సార్. ఇలా జరిగిందని నాకు తర్వాత తెలిసింది సార్. మేము ఏ తప్పు చేయలేదు సార్, తీసుకొచ్చి నిజం ఒప్పుకొని బలవంతం చేశారు, తుపాకీ చూపించి బెదిరించారు సార్. నిన్ను షూట్ చేస్తానన్నాడా? అవును సార్. ఆ రోజు స్పాట్ లో నేను లేను సార్, బండి తుడిస్తూ బయట ఉన్నాను. గన్ ఫైరింగ్ సౌండ్ విని లోనికి వచ్చాను. గన్ ఆయన దగ్గరే ఉండింది సార్, కానీ ఆయన కావాలని చేయలేదు సార్. ఆ అబ్బాయి పరిగెత్తాడు, వాడిని తరుముకుంటూ వెళ్ళాం. గన్ ఫైరింగ్ సౌండ్ వచ్చింది, బయటకు వచ్చి చూస్తే ట్రిగర్ చేసింది ఆయనే కదయ్యా. తుపాకీ దానంతటది పేలుతుందా? సార్ సస్పెండ్ అయ్యారని ఫీల్ అవ్వకండి సార్, ఎంక్వైరీ చేసేది మన వాళ్ళనే సార్.
మేము చెప్పేదే కదా సార్ మేము చూసుకుంటాం సార్ మూర్తి సార్ గన్నుని గ్లాక్ చేయనేలేదు మరి ఛాంబర్లోకి బుల్లెట్ ఎలా వచ్చింది అవును సార్ ఆ రోజు లాస్ట్ గా గన్ను పెట్టింది నేనే అప్పుడు లాక్ చేసే ఉంది సార్ ఇప్పుడు కూడా ఆ గన్ని నేనే లాకర్ నుంచి తెచ్చాను సార్ మరలా నేను చేయలేదు మరలా ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ ఏ లోపల పెట్టబోయా నేరస్తుని అరెస్ట్ చేస్తున్నట్టు మీ ఫోన్ ఇవ్వండి సార్ 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 ఇప్పుడు ఏమైందండి సార్ సార్ హాస్పిటల్లో అబ్బాయి చచ్చిపోయాడు ఏసీపీ మిమ్మల్ని పిలుచుకురామన్నారు ఫోన్ ఇవ్వండి సార్ 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 ఒక నిమిషం సార్ అది ఫేక్ న్యూస్ అంట సార్ మీడియా వాళ్ళతో రచ్చ చేశారు సార్ ఆ అబ్బాయికి ఏం కాలేదంట సార్ బానే ఉన్నాడంట మీరు విషయం తెలియక బండ్లోకి కూర్చొని రండి సార్ బయటికి రండి ఉండండి సార్ ఆటో పిలుచుకొస్తాను ఏయ్ నేను చూస్తా ఆటో తీసుకొస్తాను సార్ వద్దు నేను చూసుకుంటానా నాన్న సార్ పైకడు వేయలేదనుకుంటా అమ్మొచ్చింది రండి లోపలికి ఆ పట్టు రండి అల్లుడు చీకడుకు రండి భోంచేద్దాం పైకడు వేయలేదనుకుంటా ఎట్టెళ్ళారమ్మా నాకు తెలీదు నమస్తే సార్ ఏంటిది లాచ్ ఎవరు పగలగొట్టారు తెలీదు సార్ తాళం చెవి నీ దగ్గరే ఉందిగా తాళం తెరిచాక కదా లాచ్ని పగలగొట్టుకున్నాం తెలీదు సార్ తెలీదా పోండి 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 త్వరగా వెళ్ళవయ్యా వెళ్ళు ఆ రోజు స్టేషన్ లో ఎవరున్నారో వాళ్ళు తప్ప అందరూ బయటికి ఏ నువ్వున్నావా ఉన్నావా పో బయటికి వెళ్ళి గన్ తీసుకురా రా వాణ్ణి పట్టుకో
chances. Sir. ఆ రోజు మీరు లోపలికి వచ్చారు ఎందుకు వచ్చారు ఏ రోజు సార్ ఆ రోజు ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అందులో ఒకడిని నేను కాల్చాను ఆ రోజు లోపలికి వచ్చారు కదా ఎందుకు వచ్చారు గన్ ఫైర్ సౌండ్ విని వచ్చాను సార్ ఫ్రాన్సిస్ బాగా ఆలోచించుకొని నమ్మేటట్టుగా ఏమన్నా చెప్పండి సార్ మర్చిపోయాను సార్ ఆ రోజు మీ బండి టైర్ పంచర్ అయ్యింది అది చెబుదామనే వచ్చాను సార్ సార్ నిజంగా అది చెబుదామనే వచ్చాను సార్ మీరిది ఎవర్ కోసం చేశారు ఎందుకోసం చేశారు అవన్నీ సార్ సార్ పెద్దయన కోసం ఇచ్చేసాను సార్ టీవీ కొందామని షాప్ కి వెళ్ళాను సార్ నా భార్యకి అక్కడ పెద్ద టీవీ నచ్చింది సార్ అది కొనేంత డబ్బు నా దగ్గర లేదు సార్ అసలు కొనుక్కుంటానే వచ్చేసాను సార్ ఇంటికి వచ్చి చూసేసరికి ఆ టీవీ ఇంట్లో ఉంది సార్ ఇదేంటి సరే ఇదేంటి మరి లటర్లో ఉన్నట్టుగానే హెల్మెట్ పెట్టుకుని పెద్దైన మనిషి ఒకడు నాకు పార్సల్ ఇచ్చాడు సార్ ఆ పార్సల్ ఓపెన్ చేస్తే దాంట్లో 1 లక్ష డబ్బు డమ్మీ మ్యాగజైన్ ఉంది సార్ ఆ లెటర్ లో మీ గన్ లో డమ్మీ మ్యాగజైన్ మార్చమని రాసింది సార్ డబ్బు కోసం ఆశపడి నేను దాన్ని మారుద్దాం అనుకున్నాను సార్ ఏ ప్రకాష్ సార్ బయట ఎవరో అరుస్తున్నారు ఎవరో చూడు అలాగే సార్ ఎవరు లేరు సార్ ఎవరు లేరా సార్ నీ పని చూసుకో సిఫోర్ స్టేషన్ రిపోర్టింగ్ సార్ ఓవర్ సార్ ఓకే సార్ లోపలికెళ్ళి మీ గన్ తీసి చూశాను సార్ ఆ గన్ లో డమ్మీ ఎలా పెట్టాలో నాకు అర్థం కాలేదు సార్ దాన్ని పైకి కిందకి లాగి చూశాను సార్ ఇంతలో బయట ఎవరో వచ్చినట్టు అనిపించింది మళ్ళీ ఆ గన్నని అదే ప్లేస్ లో పెట్టేసి నేను వచ్చేసాను సార్ లాస్ట్ వరకు ఆ డమ్మీని నేను మార్చలేకపోయాను సార్ సారీ సార్ నన్ను క్షమించండి గ్లాక్ చేసావా ఇదిగో గన్నని ఇలా పైకి లాగింది నువ్వేనా అదే సార్ ఇలా ఇలా లాగాను సార్ ఇంకేం చేయలేదు సార్ నాకేం తెలియదు సార్ మిమ్మల్ని బండి మీద పంపించడానికి పంచర్ చేయమన్నారు సార్ ఒట్టేసి చెప్తున్నాను సార్ నాకేం తెలియదు సార్ బండి పంచర్ చేయమంటే మీరు పంచర్ చేశారా అవును చేశాను సార్ మీకు ఇంకేం తెలియదు కదా తెలియదు సార్ మిమ్మల్ని అందరినీ నమ్ముకొని గన్ ఆపరేట్ చేయడం కూడా తెలీదు నువ్వు ఒక పోలీస్ పోలీస్ ఉద్యోగాల కోసం బయట కుక్కల్లా కొట్టుకుంటుంటే మీరేమో ఇక్కడికి వచ్చి కూర్చొని పందులా తిని బలిసి మూర్తి సార్ నేను చంపటానికి ముందే వెళ్ళని తీసుకెళ్ళిపో లేవండి లేవండి రండి పదండి సార్ సార్ ఇప్పుడు పెద్ద ఆయనే అని తెలిసిపోయింది నెక్స్ట్ ఏం చేద్దామంటారు పెద్ద ఆయన ఎందుకు ఇలా చేస్తాడు సార్ ఊరందరికీ తెలిసిన విషయమే మీరు ఆయన్ని అరెస్ట్ చేసి అవమానించారు దానికి రివెంజ్ సార్ ఇది ఛాన్స్ లేదు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితికి పెద్ద ఆయన కాకుండా ఇంకెవరు నా మీద చేసినా అది ఆయన మీదకే వస్తుంది ఆ విషయం ఆయనకు కూడా బాగా తెలుసు షోరూమ్ లో మధుసూదన్ రావు భార్య పెద్ద టీవీ అడిగిందని ఆయనకి ఎలా తెలిసి ఉంటుంది అవును కదా అయితే దీనికి సంబంధించిన వాడు ఖచ్చితంగా అక్కడే ఉండాలి సార్ బాగా ఫార్వర్డ్ చేయండి ఇంకా హే ఆ పాప మధుసూదనే కదా ఇది అవును సార్ ఫార్వర్డ్ చే కొంచెం ఫార్వర్డ్ చేయండి
జూమించి కనకరాజు లేడు? అవును కనకరాజే సార్. నేనే గన్లో డమ్మీ మార్చమని చెప్పాను సార్. దాన్ని ఎలా మార్చాలో కానిస్టేబుల్ తెలియక గ్లాక్ చేశాడు. అందుకే నేను ఇరుక్కుపోయాను. నా మామగారిని నేను తిన్నగా ఎదుర్కోలేకపోతున్నాను సార్. కానీ శేష్ గారు ఆయన్ని అందరి ముందు కొట్టి అవమానించి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళ మనుషులు ఖచ్చితంగా శేషు గారిని చంపడానికి ట్రై చేస్తారని, దీనికన్నా మంచి ఛాన్స్ దొరకదని ఆ గన్లో డమ్మీ మార్చడానికి ట్రై చేశాను. దీనివల్ల శేషు గారికి ఏం జరిగినా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఊరికే వదలరు. ఆయన మీద ఉన్న కేసు స్ట్రాంగ్ అవుతుంది. ఒకటి ఎన్కౌంటర్ చేస్తారు లేదా నాన్ బెయిలబుల్ కేసులో లోపలికి తోస్తారు. అందుకే శేషుకి ఏం జరిగినా పర్వాలేదు, నీకు మాత్రం నీ మామగారి ఎన్కౌంటర్ జరగాలి అంతేనా? ఏం పోలీసోడివిరా, ఎక్కడ నా కూతురు నా నుంచి విడదీస్తారో అన్న భయంతో ఇలా చేశాను సార్. సార్ థాంక్యూ సార్. సారీ సార్. సార్ సారీ సార్. ఎస్ సార్, కనకరాజును పంపించేశాం. మూర్తికి ఇన్ఫార్మ్ చేశాం. పొద్దున్నే మూర్తి వెళ్ళి కనకరాజును తీసుకొస్తాడు. ఎస్ సార్. ఓకే సార్, ప్రాబ్లం ఏం లేదు సార్. ఓకే సార్. ఓకే సార్, నేను చూసుకుంటాను. కాలింగ్ బెల్ కొట్టినట్టు అనిపించింది కదా. అవును. ఎవరు లేరేంటి? సర్లే వదిలే రారా. జాగ్రత్త ఉంది, జాగ్రత్త. వీడి సాక్ష్యంతో నీకు ఉద్యోగం రానిస్తే ఇక నేనెందుకున్నట్ట? వీడు డ్యూటీ చేసి ఏం ఉత్తరించాడని చూడు, ఎట్ట కాలు మసైపోతున్నాడు. ఇప్పుడు ఇక ఎట్టొచ్చుద్ది నీకు ఉద్యోగం?
కాకీ డ్రెస్ తీసేస్తే నువ్వు అసలు మగాడివే కాదు. ఒరే నీకే ఎంతుంటే నాకెంత ఉండాలా? ఈ దేశం పోయి ఏడవ చోట చంపేసేవాడిని, కాని నీ కళ్ళ ముందే ఎందుకు చేశాను? ఏది చేసినా దాని వెనక ఒక అర్థం ఉండాలి కదా శేషు. నీకు తెలియదేముంది, ఇక మీదట నీ జీవితంలో జరగబోయే ప్రతి విషయము నేనే రాస్తాను. సరే, ఇంటికి పరిగెత్తు, నీ కుటుంబాన్ని కాపాడుకో. ఏయ్, నీ మంచిగా చెప్తుండా, వచ్చేటప్పుడు తలుపులు తెరిచి వచ్చినట్టుండవు. ఓ, నన్నే బండెక్కిచ్చి ఊరంతా తిప్పుతావా? ఇప్పుడు నువ్వు పరిగెత్తరా? ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైందండి, ఏమైంది చెప్పండి. ఏ తమ్ముడు శేషు, ఇంటికి పోయావా? నీ పెళ్ళాం బిడ్డలు సేఫ్గానే ఉండారా? సేపేలే చెప్పాను కదబ్బా, ఇకపై నీ జీవితంలో జరగబోయేది నేనే రాస్తానని. ఇంకా స్టార్ట్ చేయలేదు, అప్పుడు దాకా నీ పెళ్ళాం బిడ్డలతో హ్యాపీగా ఉండు. ఏంది, అర్థమవుతుందా? అవునవును, ఇదిగో అమ్మా పోలీసుడు భార్య వచ్చింది. ఎప్పుడొచ్చింది? ఇప్పుడే వచ్చింది. అంత నయమైపోతుంది, అర్థం అవుతుందా? ఇదిగో నీ మొగుడు వాడిని కాల్సింది కాక నువ్వు చంపేద్దావు వచ్చావా? పోయే బయటికి. దయచేసి వెళ్ళిపోతాను. పోయే ముందు మాకంతా తెలిసే గాని పెద్ద పొరం మోసించడానికి పళ్ళు తీసుకొచ్చింది. పళ్ళు మీరెవరు బాగుపడరే, నాశనం అయిపోతారు. నీ కుటుంబంలో అందరూ నాశనం అయిపోతారే, మీ పిల్లలకు కూడా అదే గతి పడుతుంది. మీరందరూ మట్టి కొట్టుకుపోతారే, మట్టి కొట్టుకుపోతారు. మీ ఇంట్లో ఎవరు బాగుపడరు, నాశనం అయిపోతారు. చూస్తూ ఉండు. నీ మొగుడు చేసింది చూడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? గుడికండి. గుడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందా? నేను వెళ్ళమన్నానా? నాకు ఉద్యోగం ఇప్పించమని వాళ్ళని అడుక్కొని వచ్చావా? రికమెండేషన్ కోసం ఆడవాళ్ళని పంపించావా అని అడుగుతున్నారు వాళ్ళు. నేను చేతగాను వాణ్ణా? మరెందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? ముందు తర్వాత మాట్లాడుకుందాం. నేను మాట్లాడుతున్నా కదా. ఏంటి ఇది, పెయింట్ తుడుచుకో. మొహానికి పెయింట్ అంటుకుంది. అమ్మతల్లి చూడు, చిన్నపిల్లలాగా పెయింట్ పూసుకుంది. నాన్నకు చిన్న పని ఉంది, బయటికి వెళ్ళి వస్తాడు. అమ్మ దగ్గరికి వెళ్ళు. అమ్మ నాన్న ఆడుకుంటున్నాం కదా, అమ్మ కాలు జారి పడిపోయింది. నిజంగానా? నిజంగా. నా బంగారు ఇలా చూడు, ముందు నీ సామాన్లు సర్దుకుని ఇక్కడి నుంచి బయలుదేరు. నీ మొగుడు సమస్యలన్నీ తీరాక వద్దు గాని, నేనుండగానే ఇంత రచ్చ చేస్తుంటే ఎవరూ లేకపోతే పరిస్థితి ఏంటి? ఇదిగో చూడు, ఆయన నన్ను కొట్టేసి వెళ్లారంటే తర్వాత వచ్చి బుజ్జకిస్తారు. అప్పుడు నేను ఇక్కడే ఉండాలి. వెళ్లేటట్టయితే నువ్వు బయలుదేరి వెళ్ళు. అంతా రెడీ సార్, వస్తున్నాను సార్, ఒక 5 మినిట్స్ లో ఉంటాను సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. గుచ్చుకుంది ఈమెకేనా? ఎవరా నీకు డబ్బులు ఇచ్చారు? ఎవరిచ్చారా నీకు డబ్బులు? ఎవరు చేయమని చెప్పారు? ఎవరో చెప్పు.
సూపర్ రా నువ్వు చాలా బాగా తలం తింటున్నావురా ఇలా దొరికిపోయావేట్రా దొరికిపోయానాడికి ఇదా కమిషన్ లో ఉండే లేడీకి పంపించు తను చూసుకుంటది అలాగే మావే చూసారా సార్ డ్యూటీలో లేనప్పుడే ఈయన ఇంత రచ్చ చేస్తున్నాడు ఈయన కాల్చలేదని చెప్తే ఎవరైనా నమ్ముతారా ఏంటయ్యా ఇదంతా మేమేమైనా పని పాట లేకుండా వచ్చి కూర్చున్నాం అనుకున్నారా పైన ఉన్న వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పేది సార్ ఇన్ని రోజులు మీకోసం ఎదురు చూశాం సార్ ఈ కేసు ఎంతటితో మూసేద్దాం సార్ సార్ నా సైడ్ నుంచి ఇంకా ఎవిడెన్స్ ఏమి ఇవ్వలేదు సార్ ఏం ఎవిడెన్స్ ఇస్తారు సార్ చచ్చిపోయిన వాడి మీద నింద మోపి మూసేస్తారు అంతేగా దీనికంత టైం లేదు సార్ దయచేసి ముందు బయలుదేరండి టైం లేదా మేడం నాకు సాక్ష్యం చెప్పే ఒకే ఒక పోలీసుని కూడా అన్యాయంగా చంపేసి అసలు మీరంతా మగాళ్ళు కాదంటున్నాడు వాణ్ణేం చేయలేకపోతున్నాను ఇదంతా దాటుకుని నేను ఇంకో సాక్ష్యాన్ని తీసుకొచ్చినా అది వింటానికి మీకు టైం ఉండదు ఎనీవే థాంక్స్ మేడం మీ స్టేషన్ నుంచి ఒకళ్ళని సెట్ చేసి తీసుకొస్తారు అదంతా మేము మేడం మేడం ఉండండి ముందు ఆయన్ని తీసుకురానివ్వండి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అప్పుడు డిసైడ్ చేద్దాం మీరు చెప్పిన ఆ వ్యక్తిని ఎల్లుండి తీసుకురండి ఓకే సార్ థ్యాంక్ యూ చెప్పండి మేడం నేను చెప్పేది ముందు జాగ్రత్తగా విను చెప్పండి ఆ శేషు ఈ రోజు కమిషన్ కు వచ్చి ఎవరో కానిస్టేబుల్ ని ఎవిడెన్స్ గా తెస్తానంటున్నాడు ఆ సంగతి ఏంటో చూసుకో అదంతా ఏం ప్రాబ్లం లేదు మేడం నేను చూసుకుంటాలే మనల్ని దాటుకుని వాడేం చేయలేడు మేడం నువ్వు పోనేరా నేను చూసుకుంటాలే నేను చెప్పాను కదా మేడం చూసుకుంటారా బాగా దొరికిపోయారా వీడు ఇప్పుడే వీడియో ఆవిడకి పంపిస్తానరా సార్ వద్దు సార్ సార్ మామయ్యకి తెలిస్తే బాగోదు చెప్పింది ఏంది నువ్వు చేసి వచ్చింది ఏంది వద్దు నేను చెప్పాను కదరా ఏం చేసావు మన వాళ్ళ పిలవండ్రా దగ్గరకొస్తే నరికి పారే
ఏయ్ బుజ్జమ్మా ఆకలేస్తుందే తీసుకొస్తాను మీరు వెళ్ళండి అర్థం కాదా నీకు ఏంటి ఎందుకు స్టవ్ ఆఫ్ చేశారు ఏయ్ కళ్ళలోకి చూసి మాట్లాడు కళ్ళు చూసి మాట్లాడిన విషయం చెప్పండి సరే సారీ ఇన్ని రోజులు అనిపించలేదా సరే సారీ ఏయ్ సారీ చెప్పాను కదా కాళ్ళు పట్టుకోలా ఎందుకు ఇలా చేస్తున్నావు అవును కాళ్ళు పట్టుకోండి ఏయ్ దా ఉత్తులు ఏయ్ हेलो पात सिनेमालन्नी ओद्दुले कानी कालु पट्टुको सरे बुज्जम्मा सारी दयचेसि नन्नु क्षमिंचु కాళ్ళు పట్టుకున్నానే సారీ కూడా చెప్పాను పాపం అనిపించట్లేదు ప్లీజ్ కమ్ ఆన్ బోండ్ జౌడి ఏ ఏంటి ఏంటి యు ఆర్ అండర్ అరెస్ట్ తను కాల్చింది చిన్న పిల్లండి సార్ వాడి వయసు 17 సంవత్సరాలు వాడి రోజు చచ్చి ఉంటే ఈ కేసు లేదు కమిషన్ లేదు వాడు ప్రాణాలతో ఉన్నదాన్ని మీకు అనుకూగా మార్చుకుంటున్నారు సార్ ఇది న్యాయంగా ఉందా సరే మేడం అయినా ఆయన చెప్పే వాంగ్మూలం ఏంటో తెలియకుండా డిసిషన్ ఎలా తీసుకుంటాం దానికే కదా ఈ కమిషన్ వేసింది ఊరంతా తెలిసిన విషయాన్ని ఇప్పటిదాకా డిస్కస్ చేసి ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ నుండి ఒక మనిషిని తీసుకొస్తారేంటి ఖచ్చితంగా చెప్తున్నాను 100% ఇది దొంగ సాక్ష్యమే అయి ఉంటుంది మేడం ఇదంతా దొంగ సాక్ష్యమే ఎలా అనుకుంటున్నారు మీరు ఊహించినంత కరెక్ట్ అని చెప్పలేం నిజమో అబద్ధమో విచారణ చేస్తే తెలుస్తుంది నేను దీన్ని ఎంక్వైరీ చేస్తాను మీకు ఈ కమిషన్ల ఇష్టం ఉంటే ఉండండి లేదంటారా నాకు ఇందులో ఇష్టం లేదని డాక్యుమెంట్స్ అన్నిటి మీద సైన్ చేసి తిన్నగా వెళ్ళిపోండి రండి సార్ మీరు వెళ్ళి ఆ పీసీని కొంచెం లోపలికి పంపండి ఓకే సార్ ఆయన గన్నలో మీరు బుల్లెట్స్ ని మార్చి పెట్టడానికి ట్రై చేశారని చెప్తున్నారు నిజమేనా ఈయన అబద్ధం చెప్తున్నారు సార్ దానికి నాకు ఏ సంబంధం లేదు సార్ నన్ను చెప్పమని బలవంతం చేస్తున్నారు సార్ నేను చెప్పాను కదా ఇక మీరే చూసుకోండి ఈ కేసుని నేను నా రిపోర్ట్స్ ఇవాళే సబ్మిట్ చేస్తా మీరు తీరిగ్గా ఒక్కొక్కళ్ళే ఎంక్వైరీ చేయండి సార్ రండి సార్ ఇంతలో ముఖ్యం ఎవరు సార్ ఆ పెద్ద ఆయన ఆయన మీద కేసులు మొత్తం రీ ఇన్వెస్టిగేషన్ చేయండి డిపార్ట్మెంట్ అంటే ఆకతాయితనంగా ఉంది ఆయనకి ఇదిగో ఎందుకని మీరు అనవసరంగా కెలుక్కుంటున్నారు మేమేం చేశాం పోలీసుడు అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు ఏ అమ్మాయిని సార్ మరీ తెలివితేటలు ఎక్కువైపోయినాయి ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటయ్యా ఏంటి ఏం లేదయ్యా మిమ్మల్ని తొందరపడొద్దని ఆ రోజు చెప్పాను కదా
ఆ కానిస్టేబుల్ వచ్చి నేనే డబ్బిని మార్చానన్నా ఎవరు నమ్మేవాడు కాదు. ఇంతలో అనవసరంగా అమ్మాయిని. ఏ అమ్మాయిని? అయితే నువ్వు చేయలేదా సార్? మీరేంటి సార్ ఎప్పుడు చూసినా నన్ను ఏమనిస్తారు? మావయ్యకి చెప్పకుండా ఏ పని నేను చేస్తానా? వచ్చిన దగ్గర నుంచి నన్నే అంటున్నారు మీరు, ఎందుకు చేస్తా చెప్పండి. భద్రంగా వదిలేశారా? వదిలేశాను సార్. అలా బస్ స్టాండ్ దగ్గర రెండు రౌండ్లు వేసి వదిలేశాను. సరే మీరు వెళ్ళండి. అలాగే సార్, ఉంటాను సార్. సార్ సూపర్ ఐడియా సార్. ఆ మధుసూదన్ గారు నిజం చెప్పినా ఈ కమిషన్ వాళ్ళు ఏదో తిరకాస్ చేసి ఉంటారు. కానీ వాడి కూతుర్ని కిడ్నాప్ చేసి ఒకే దెబ్బకి రెండు పెట్టాలని పడేశారు. పెద్ద అయినా దొరికిపోయాడు, మనకి ఫేవర్ జరిగింది సార్. కానీ ఇదంతా వాళ్ళకి సరిపోదు. వాళ్ళని ఇంకేదో చేయాలి సార్. పోలీసు వాళ్ళతోనే పెట్టుకుంటారా? అంత ఆలోచించాల్సిన అవసరం లేదురా. నాకు ఉద్యోగం రాని చెప్తా. మీరు పనిచేయండి, మండే డైరెక్ట్ గా కమిషనర్ ఆఫీస్కి వచ్చేయండి. అక్కడ ఇలా ఇవ్వండి సార్, ఇదిగో సేతుపతి, నీ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. మండే వచ్చేటప్పుడు షేవ్ చేసుకుంటరా. పెట్టా, ఊరికే వాగుతా ఉంటారు ఎందుకో? వాడి మీద అసలు దయ చూపించదు మావయ్య. యూనిఫామ్ లేకపోతే ఇలా ఆడుతున్నాడు. రేపు డ్యూటీ ఎక్కాడా ఇక మన పని అయిపోయినట్టే. వాడు ప్లాన్ చేసేలోపు మనమే ఏదో చేయాలి మావయ్య. వాడు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి. అది నేను చేస్తాను. వాడికి రూపురేఖలే లేకుండా చేస్తాను. ఏంటి ఏంటి? ఏం లేదు ఆఫీసర్. పట్టుకోరా బండి. ఏమైందా? ఏం లేదు సార్. యాసిడ్ పడిందా? ఇడియట్, ముందు బండి దిగు. ఏం పడలేదు సార్. ఏ దిగరా, ఆటో ఆగాగు. ఏ బండి దిగు, ముందు దిగరా. సరే ఏం పర్లేదు సార్, నేను చూసుకుంటాను సార్. ఓకే సార్. ఆటో ఆటో ఆగు, ముందు హాస్పిటల్ నేను వెళ్తాను. మీరు జాగ్రత్త సార్, చూసుకుంటాను. నువ్వు వెళ్ళు, కాల్ చేయి. అలాగే సార్. చెప్పవే. వస్తున్నారు. క్లియర్ గా చెప్పు. మనుషులు వచ్చేస్తున్నారు. ఏం అర్థం కావట్లేదు, క్లియర్ గా చెప్పమన్నానా? ఏంటి చుట్టూతో మనుషులు ఉన్నారండి. భయపడద్దు, నీకేం కాదు. భయపడద్దు, నీకేం కాదు. నేను వస్తున్నాను. సరేనా? లోపలికి వస్తున్నారు. నేను వస్తున్నాను. నేను చాలా భయం వేస్తుందండి. ఏం కాదు, నువ్వు భయపడద్దు. పిల్లలు భయపడతారు. ముందు పిల్లల్ని తీసుకుని బెడ్రూమ్ కి వెళ్ళు. ఏం కాదు, నీకేం కాదు. నేను పక్కనే ఉన్నాను. ఇవ్వమని చెప్పానా? మహే, భయపడుతున్నావా? లేదు నాన్నా. నాన్న చెప్పేది విను. సరేనా? సరే నాన్న. అమ్మకొని. హలో, మహేష్ ఎక్కడికి వెళ్తున్నాడు? నెక్స్ట్ 10 నిమిషాల్లో ఇంట్లో ఏం జరగబోతుందో నాకు తెలుసు. అమ్మా,
భయపడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. ఫోన్ తీసుకెళ్లి వాళ్ళకు వినిపించే చోట నించొని నేను చెప్పింది చెప్పు. ఓ ఒక్క నిమిషం వెళ్తున్నాను వెళ్తున్నాను. అన్నా రండనా. మహేష్ ఎంత అల్లరి చేస్తున్నాడో ఒకసారి చూడండి, త్వరగా రండి. వాడలేకడికి ఏమండి, త్వరగా రండి, నేనేం చేయలేకపోతున్నాను, రండి. చెప్పనా, వాడు ఇంట్లో ఉన్నాడురా. ఎవరన్నా? చేసుకోడరా, ఛాన్సే లేదన్నా, వాడు ఇక్కడే ఉన్నాడు. వాడి భార్యతో మాట్లాడుతున్నాడు రా. ఇప్పుడే మమ్మల్ని తరుగుకుంటూ వచ్చాడన్న, అక్కడ ఉండే ఛాన్సే లేదన్నా. తిక్కలోడా, చూడండి భయంగా ఉంది. వాళ్ళు అప్పుడే వెళ్లారు, నేను ఇంట్లో లేనన్న విషయం తెలుసుకుని మళ్లీ వస్తాను. నాకు భయం వేస్తుందండి. ఇక్కడే ఉన్నాడు రా. అయ్యో, నేను చెప్పేది నిజమన్నా, అక్కడికి వచ్చే ఛాన్సే లేదన్నా. కన్ఫర్మా? కన్ఫర్మ్ అన్నా. కన్ఫర్మా అన్నా, నా మాట ఏదో నమ్మన్నా. పెట్టుకోను, నాటకాలు ఆడుతుందిరా, తల పాల్కొట్టండి. నాతోనే నాటకాలా? సరే సరే, కొట్ట కొట్ట, గట్టి కొట్టరా. నేను నీతోనే ఉన్నాను, నీకేం కాదు. ఇది కూడా వెళ్ళి పడగొట్టండిరా. భయపడద్దు, నీ ఫేస్ లో భయాన్ని చూపించద్దు. ఏ పక్కకెళ్ళు అన్నా, నువ్వు రానా. ఏమండి ఏమండి, రండి ఒకసారి, ఇలా రండి. బాబు బాగా అలరి చేస్తున్నాడు. ఈ డ్రామాలు మాకు తెలియదు అనుకుంటున్నావా? ఫోన్లో ఎవరో నీ మొగుడేనా? ఏ శేషో, నీ పెళ్ళం పెట్టలు సరిపోవడం నువ్వు వినాలా? ఏయ్ మహేష్ వచ్చాడా? లౌడ్ స్పీకర్ ఆన్ చెయ్యి. మహేష్, గట్టిగా పట్టుకొని పైకి కాల్చరా. ఒక్క అడుగు ముందుకేసిన వాళ్ళకు గురిపెట్టి కాల్చరా. నీ మూడు వస్తే చెప్పు. ఏ, పది నిమిషాల్లో వస్తారంట, నువ్వే చెప్పేసెళ్ళు. ఆట్లదు, ఏమైందిరా మావయ్య? పని అవ్వలేదు మావయ్య. నీకు పని అప్పగించాను చూడు, పనికి మాలనోడా. వదిలేసా వెంటనే, వాడికి ఉద్యోగం దొరకకూడదు. వాడు కాల్చి ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడా? ఏసేంట్రా వాడిని? అలాగే నేను ఇంటికి వెళ్లే లోపు వాడిని ఏసేసావనే న్యూస్ రావాలి నాకు. సరే మావయ్య, ఏసేంట్రా పోయే, ఉండరా. మిమ్మల్ని నమ్ముకుంటే ఏ పని జరగదు, వెళ్ళిపోండిరా, నేను చూసుకుంటాను. రే, ఎక్కడున్నారా? జాగ్రత్త, అందరూ నిద్రలేస్తారు. రే శేషురా, బుజ్జమా తినేసావా? పిల్లలు పడుకున్నారా? సరే, వేయ్
నేను ఇంతకు ముందే చెప్పాను నీకు సీరియస్ గా చూడకు నవ్వు వస్తుంది అని సార్ మాట్లాడుకున్నావా అరిస్తే పొడుస్తా సార్ రావద్దు వచ్చారంటే పొడిచేస్తాను దానికి నాకు సంబంధం లేదు సార్ వస్తే పొడుస్తా వెళ్ళిపోండి సార్ నీ చెయ్యి వణుకుతూ చూసుకో సైలెంట్ గా వెళ్ళిపోతే నిన్ను వదిలిపెట్టేస్తాను పోరా నేను చూసుకుంటాను నీకేం కాదు నీకేం కాదు నేనున్నానమ్మా నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను డాక్టర్ డాక్టర్ రండి రండి త్వరగా తీసుకెళ్ళండి త్వరగా తీసుకెళ్ళండి గుర్తు తెలియని వ్యక్తులు మిమ్మల్ని చంపడానికి వచ్చిన విషయం నిజమేనా ఇన్స్పెక్టర్ శేషు గారే మిమ్మల్ని కాల్చారా ఆ ఇన్స్పెక్టర్ మమ్మల్ని ఎంక్వైరీకి తీసుకెళ్లిన మాట నిజమే అందరూ ఆయనే కాల్చారని చెప్తున్నారు కానీ ఆయన నన్ను కాల్చలేదు ఆయన చేతిలో ఉన్న తుపాకీ కింద పడి దానంతట అదే పేలింది ఆఖరికి నా ప్రాణాలు కాపాడింది కూడా ఆయనే ఆయన మంచివారే మేమే తెలియక ఏదో తప్పు చేశాం ఎన్ని రోజులు మీరే కాల్చారని బాధపడుతూ ఉన్నారు కదా ఇప్పుడు చూడండి గన్ను మీ చేతిలో లేదన్న విషయం వాడే చెప్తున్నాడు లేదే అది అబద్ధం గన్ను నా చేతిలోనే ఉంది నమస్కారం అయ్యా హాస్పిటల్ నుంచి అబ్బాయి డిశ్చార్జ్ అయ్యింది నాకు తెలుసు చెప్పు అది ఇప్పుడు శేషువే చూసుకుంటున్నాడు చాలా కోపంగా ఉన్నాడు మీ మీద ఇప్పుడేం చేస్తాడో తెలియట్లేదు అందుకే కొన్ని రోజులు సరెండర్ అయిపోతుంది మన సేఫ్టీకే చెప్తున్నాను అయితే ఇద్దరు పోలీసుల్ని తగలబెట్టి ఇంకా బయట తిరుగుతుండా ఆడు ఎన్ని వేసేసినా నన్నేం వేకలేడు అది కాదయ్యా ప్రాపర్ గా అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడే మిమ్మల్ని 2 రోజులు ముప్పతిప్పలు పెట్టాడు ఇప్పుడు అరెస్ట్ చేస్తాడని చెప్పలేం పైగా వాడు తిక్కలేడు ఏమైనా చేయొచ్చు కదయ్యా నేను చెప్పాల్సి చెప్పానయ్యా తర్వాత మీ ఇష్టం ఏం చేస్తున్నావా నాతో పెట్టుకోవద్దురా